రాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చాయి అన్నమాట ఇవే ఇప్పుడు మన రామ మందిరంలోకి గర్భగుడిలోకి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ లోకి ఇవి వెళ్ళబోతున్నాయి అన్నమాట స్తంభాలుగా పిల్లర్స్ గా సో ఇవన్నీ ఇంకా చెక్కాల్సిన స్థితిలో ఉన్నాయి కొన్ని అయితే పూర్తయిని కొన్ని అయితే పాలిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చాలా 100కు పైన స్తంభాలు కనిపిస్తున్నాయి ఆల్్రెడీ చాలా స్తంభాల వరకు మన గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో మందిరంలో అక్కడికి వెళ్ళిపోయాయి కొన్ని ఇంకా ఇక్కడ పాలిష్ అవబోతున్నాయి శిల్పాలన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి కొన్ని పాలిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని అయితే మందిరానికి మూవ్ అయిపోయాయి ఇక్కడ ఉన్నవి అయితే పాలిషింగ్ చేయడానికి ఇంకా కొంచెం చెక్కడానికి చాలా స్టేట్స్ నుంచి వర్కర్స్ అయితే వచ్చారు వాళ్ళు దీన్ని పాలిషింగ్ చేస్తున్నారు కొందరితో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం ఇప్పుడు నమస్తే జీ నమస్తే ఆప్ కిధర్ సే యే అయోధ్యా కే హై ఇదర్ ఇదర్ కా హై అయోధ్యా కా హై అయోధ్యా సే హై హమ్ కిత్నే దిన్ సే కర్ రహే ఆప్ యే హమ్కు 2 సాల్ హో గయా 100 से 100 कुछ ज्यादा है इसमें हां ये भी तीसरे फ्लोर का है तीसरे फ्लोर का बना रहा ग्राउंड फ्लोर का चले गया मंदिर को तीसरे फ्लोर का ये पत्थर किधर से आया ये राजस्थान बंसी पहाड़ से राजस्थान से बंसी बंसी पहाड़ बंसी बहर आप जिससे कर रहे हैं ना ये क्या है ये स्टेम स्टे ये हेमड़ी है हेमड़ी पत्थर है हेमड़ी पत्थर है वो दूसरा पत्थर है ये अलग पत्थर है हां अलग पत्थर ये नहीं है ये नहीं है ये पूरा स्टोन एक ही पीस है पूरा एक ही एकदम पूरा स्टोन है एकदम वो मशीन लगी हुई मशीन से बना है पूरा एक ही स्टोन है ऊपर से नीचे पूरा ऊपर से नीचे से ये ऐसे ही निकाला क्या हां हां ऐसे चीर के निकाले हैं मशीन से और मशीन लगी है बगल में हां वही चीरे हैं चीरा गया ये मेरे सामने ही बना पूरा टोटल हां ओके मेरे सामने आप खाली पॉलिशिंग कर रहे हैं क्या हां पॉलिश भी करते हैं मशीन भी चलाते हैं जैसे कार जाता है ये सब कौन बनाया है हाँ ये इस पे ग्राइंडर भी चल जाएगा जहाँ जाया है इस पे मूर्ति बनेगी इधर मूर्ति बनेगा हाँ मूर्ति बनेगी खत्म ही సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాయి ఈ రాయి మొత్తం ఒకటే రాయి ఇంత పెద్ద రాయిని భూమిలో నుంచి మెషిన్స్ ద్వారా తవ్వి బయటకు తీశారు ఇప్పుడు కనిపిస్తున్న రాయి మొత్తం ఒకటే రాయి అండ్ దీని మీద కనిపిస్తున్న కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో చెక్కిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెలల తరబడి ఈయనైతే ఇప్పుడు మనకు చెప్పిన ఆయన 2 ఏళ్లకు పైగా చేస్తున్నారంట ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కార్వింగ్స్ జరుగున్నాయో దీని మీద దాన్ని జస్ట్ పాలిష్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇది పింక్ కలర్ రాయి భూమిలో నుంచి తీసినప్పుడే పింక్ కలర్ ఉంది వీళ్ళు పాలిష్ చేస్తే మనకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా అదేం తెల్లగా రాదు జస్ట్ వన్స్ డస్టింగ్ చేస్తే మళ్ళీ పింక్ కలర్లోనే ఉంటుంది వీళ్ళు జస్ట్ పాలిష్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ పోవడానికి మాత్రమే వాళ్ళు పాలిష్ చేస్తున్నారు ఇంకా ఇది జస్ట్ ఇంత కనిపిస్తున్నా మనకి ఇది జస్ట్ 50 to 60% అని చెప్తున్నారు మెయిన్ మూర్తి ఉంది కదా మూర్తి అయితే దేవుడి రూపం అయితే ఇక్కడ చెక్కాల్సి ఉందంట అది మెయిల్ శిల్ప కళాకారులు వచ్చి చెక్కుతారు అని చెప్తున్నారు అది కంప్లీట్ మూర్తి కంప్లీట్ అయితేనే మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టు ఇప్పుడు మాత్రం ఓన్లీ 50 to 60% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తాం కదా ఇవన్నీ 100ల సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ స్తంభాలుగా మారిపోతున్నాయి 3 స్టేర్ అది బిల్డింగ్ కాబట్టి రామ మందిరము ఇప్పుడు ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ వరకే స్తంభాలు వెళ్ళాయి అన్నమాట ఇక్కడ ఇంకా 100ల కొద్ది స్తంభాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి కూడా స్తంభాలు రెడీ చేస్తున్నారు ఇంకా అన్ని స్తంభాలకి ఒక 50 to 60% వరకే మనకి కంప్లీట్ అయింది మీరు అన్ని స్టోన్స్ గమనిస్తే మీకు ఒక కామన్ పాయింట్ అవుట్ కనిపిస్తుంది అన్ని స్టోన్స్ పింక్ కలర్లో ఉన్నాయి ఈ స్టోన్స్ అన్నీ మీకు ఎలాగైతే కనిపిస్తున్నాయో అలాగే ఒక స్టోన్ రూపంగా అంత పెద్దవిగా భూమిలోంచి తీశారనమాట ఇవంతా ఏకశిల అంటారు కదా అంతా ఒకటే శిల ఒకటే రాయి అనమాట ఇవన్నీ పింక్ కలర్లో వచ్చాయి ఈ పింక్ కలర్ రాళ్ళన్నీ రాజస్థాన్ నుంచి తెప్పించారు సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ నా వెనక ఉన్నవన్నీ ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్ నుంచి తీసుకొచ్చారు రాజస్థాన్ నుండి పింక్ కలర్ స్టోన్స్ ఇవన్నీ పాలిషింగ్ చేసి మనకి ఎక్కడైతే నల్ల నల్ల మచ్చలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి చక్కటి శిల్పాలుగా మార్చి దీని మీద దేవుడి బొమ్మలు కూడా చెక్కి చక్కగా రామ మందిరంలోకి పంపిస్తారు మొత్తం మన ఇప్పుడైతే మనకు కనిపిస్తున్నవి ఒక కనీసం ఒక 150 అయితే ఉండుంటాయి నా వెనక నా పక్కన కానీ వెళ్ళిపోయినాయి కనీసం ఒక 500 దాకా 150 నుంచి 500 దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు
ఆయన చెప్తున్నారు ఇది మామూలుగా మన అన్ని పంచలోహాలతో చూస్తాం ఇది అష్ట లోహాలతో చేయబడింది అంటే 8 లోహాలతో ఈ గంట చేయబడింది అండ్ ఇప్పుడైతే మనం ఇలా తాగగలుగుతున్నా గానీ వన్స్ ఇది మందిరంలో ఎప్పుడు ఎప్పుడైతే పెట్టేస్తారో అప్పుడు మనం తాగడానికి ఎలాగో పాజిబిలిటీ ఉండదు కదా అందుకే భక్తులందరూ వచ్చినప్పుడు దీని దర్శించుకొని దీని ఒకసారి తాకి అలా చూసుకొని వెళ్తున్నారు అన్నమాట